కాంగ్రెస్ పార్టీ చేరికల కోసం గేట్లు తెరిచిందని ఇటీవల కామెంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ వ్యాఖ్యలకు సొంత పార్టీ నేతల నుంచి రివర్స్ అటాక్ షురు అయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీ నేతలను చేర్చుకునే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల నుంచి భారీగా నేతలను చేర్చుకుంటున్నారు. ఇటీవలే తాము చేరికల కోసం గేట్లు ఓపెన్ చేశామని చెప్పారు రేవంత్ రెడ్డి. అయితే కాంగ్రెస్ పార్టీ గేట్లు ఓపెన్ చేస్తే పార్టీ నమ్ముకున్న మాలాంటి నేతలు కార్యకర్తలు చచ్చిపోతారని కామెంట్ చేశారు కాంగ్రెస్ నేత కిచ్చెన్ గారి లక్ష్మారెడ్డి. లోక్సభ ఎన్నికల ముందు విపక్షాల నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుని వారిని దెబ్బకొట్టాలనుకున్న రేవంత్ రెడ్డికి కేఎల్ఆర్ లాంటి సీనియర్ నేతలు చేసిన కామెంట్స్ స్పీడ్ బ్రేకర్స్ వేసినట్టయింది. ఇప్పుడు సీనియర్ నేతల సూచనలు పట్టించుకోవాలా లేక ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలా అనే విషయంలో రేవంత్ రెడ్డి సందిగ్ధంలో పడిపోయారు. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు భారీగా నేతలు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు.